పది మంది ప్రశాంతంగా పడుకోవాలని ఇవన్నీ మొదలుపెట్టాం సార్. కానీ ఇప్పుడు మా వాళ్ళనిద్దర నేనే దూరం చేశాను. కష్టాలు తీర్చేవాడు కొడుకోవాలి తప్ప కష్టాలు తీసుకొచ్చేవాడు కొడుకు కాకూడదు సార్. భయపడుతున్నావా శాస్త్రి? బాధపడుతున్నాను సార్. చిన్నప్పుడు పిల్లలు భయపడితే అమ్మా నాన్న ధైర్యం చెప్తారు. అలాంటిది ఇప్పుడు అమ్మా నాన్నే భయంతో ఉనికిపోతూ ఉంటే నాకేం చెప్పాలో తెలియట్లేదు సార్. అందరూ వదిలేసిన పోలీస్ స్టేషన్ మాత్రం రిటైర్ అవ్వకుండా ఎప్పుడు మనకి తోడుగా ఉంది. నేను ఈ పోలీస్ స్టేషన్ లాగే ఎప్పటికీ రిటైర్ అవ్వకుండా ప్రతి క్షణం పక్కవాడి కోసం బతకాలి అనుకున్నాను. కానీ ఏదో రోజు ఓడిపోయి ఇలా రిటైర్ అవ్వాల్సి వస్తుందని ఎప్పుడు ఎప్పుడు అనుకోలేదు శాస్త్రి. నేను చాలు ఆపేద్దాం, అంతా ఆపేద్దాం. 20 ఏళ్ల క్రితం ఇక్కడే మొదలెట్టాం, ఇప్పుడు ఇక్కడే ఆపేద్దాం. స్టీఫెన్ గారిని వదిలేద్దాం. నాట్ ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ శాస్త్రి మనకి, అవునా కాదా? నన్ను క్షమించండి సార్, ఐఎమ్ సారీ. వదలను సార్. వదిలే ప్రసక్తే లేదు, నన్ను క్షమించండి, అందుకు సారీ. అమ్మా నాన్న అక్క మీరు నేను చివరికి ఎవరేమైనా వదిలే సమస్య లేదు సార్. ఆ రోజు యుద్ధం అర్జునుడు వద్దన్నాడు గాని కృష్ణుడు కాదు సార్. ఒక్కసారి యుద్ధం మొదలు పెట్టాక అక్కడే చచ్చిపోవాలి గాని మధ్యలో వదిలి పారిపోకూడదు సార్. ఈ రోజులో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్, యుద్ధం శరణం గచ్చామి. వాడి వాళ్ళ కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. నా ఒక్క కుటుంబం గురించి ఆలోచించింది సార్. కొడుతున్నాం సార్, ఈసారి గట్టిగా కొడుతున్నాం. ఎంత గట్టిగా కొడుతున్నామంటే ఆ దెబ్బకి వాడి అవయవాలు స్తంభించి గుండె ఆగిపోవాలి. అయితే చెప్పు శాస్త్రి, నువ్వేం చెప్తే అది చేద్దాం. నా అంచనా కరెక్ట్ అయితే సార్, నా ఫ్యామిలీ మెంబర్స్ ని అటాక్ చేసినా నేను భయపడలేదని నెక్స్ట్ డైరెక్ట్ గా నా మీద అటాక్ చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడు నన్ను వదలడు, మనం స్టీఫెన్ ప్రకాష్ ని వదలం, అప్పుడు వస్తాడు. రాణి అబ్బెనామీ గాడిని ఈసారి వెయిటింగ్ ఆడు కాదు, నేను సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నా. నేను వాడిని చూసిన రోజే చంపకపోతే నా పేరు దుబ్బాడ జగన్నాథమే కాదు, నేను శ్రీవత్స గోత్రంలోనే పుట్టలేదు. కాశీకి వస్తానని మొక్కుకుని 30 ఏళ్ళు అవుతుంది. వెళ్ళారా? ఆహా వెళ్ళారా. పైగా అన్నపూర్ణ క్యాటరింగ్స్ అని పెట్టుకుని కాశీ వెళ్ళకపోతే శివుడు ఇగో హట్ అవదు? శివుడికి కూడా ఇగో ఉంటుంది. ఎందుకు ఉండదు? ఆ మూడో కన్ను తెరిచేది ఇగో దెబ్బతిన్నప్పుడే. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకండి ఈ ఆలోచన? పైగా ఈ మధ్య అన్ని అమ్మగారే జరుగుతున్నాయి. ముందు పదండి, నువ్వు రావే. పదండి పదండి. ఒరే కొంప జాగ్రత్త, ఏమున్నదే అందుకు? పెరట్లో ఆర్చి పిల్లకి కాస్త నీళ్ళు వస్తుండు. గడియలు తీసుకున్నా తలుపులు తన్నుకుంటే. స్టీఫెన్ ప్రకాష్ ఎక్కడ్రా? స్టీఫెన్ ప్రకాష్? ఆ సార్ ఎవరు సార్? మీరు అనుకుంటున్నాడు కాదేమో సార్. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగుతాడు. ఎంత కొట్టినా ఉల్టో ఒక్కటి కూడా కొడతలేడు సార్. పెంచండి పెంచండి, డోసు పెంచండి. గట్లాగే సార్. ఆ సార్ ఎవరో చెప్పండి అయ్యా, లేదా నన్నే ఆ సార్ దగ్గర తీసుకెళ్ళండి. నా బాధ ఆయనతోనే చెప్పుకుంటాను. మీరు అనుకుంటుంది వీడి కాదేమో సార్, ఇంకా కొడితే ప్రాణం పోయేలా ఉంది. పైగా ఇక్కడ జనం కూడా పోగొడుతున్నారు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఆయన అర్జెంట్ గా హైదరాబాద్ వేసుకొచ్చాను రా.
అయ్యా మీరు ఎంత కొట్టండి, కానీ ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. ఏంటి ఆ సార్ పేరు? ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా సార్ పేరు సార్ పేరు అని దొబ్బేస్తున్నావు. రే సూరి, సార్ ఫోన్ చేశారు చెప్పు, ఈ సంగతి ఏంటో తెలిచేద్దాం. కొట్టి కొట్టి బోర్ కొడుతుంది. హలో సార్. ఆ సార్ పేరు సార్ విడివాడు కాదేమో సార్. ఆడే మీరు మొహమాట పడకుండా మొహం పగిలిపోయేలా బాధితే అన్ని ఇసాలు బయటకు వస్తాయి. ఇంకోటి పడితే చచ్చేటట్టున్నాడు. సంపే సార్. నువ్వు ఎన్నది కరెక్టే సంపే. సారీ తమే సార్, నేను చంపేయమన్నాడు. చంపేస్తారా అయ్యా? చంపేస్తారా అయ్యా? చంపేస్తారా? నీ మీద నాకే కోపం లేదు తమ్మే. ఇది నా బతుకు తెరువు. నువ్వు బతుకడికి కూరలు కోస్తావు, నేను పీకలు కోస్తా. అది గంతే తేడా తమ్మే. నీ చివరి కోరిక ఏంటో చెప్పు, తీరుస్తాం. చెప్పు పంతులు. ముద్దపప్పు ఒక వేసి అన్నం పెట్టమంటావా? చచ్చిపోయే ముందు ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. అలా చెప్పడం మా ప్రొఫెషన్ కి విరుద్ధం. రే సూరి, త్వరగా ఫినిష్ చేయి. చూస్తా చూస్తా పంతుల్ని చంపాలంటే నా పానం అయితేలే. పిల్లుల్ని పంతుల్ని చంపితే పాపం అని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పిండే. అయ్యా అనా, లైఫ్ లో ఫస్ట్ టైం మర్డర్ అనా. విష్ మీ గుడ్ లక్ అనా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, కమ్ ఆన్ బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ చందు. ఇప్పుడు పేక్ కట్ చేయి. ఆఖరి కోరిక తీరుస్తానన్నారు. ఆఖరి కోరిక మీరే తీరుస్తానన్నారు. చెప్పు. ఈ రుద్రాక్ష మెడలో ఉండగా చంపితే మహాపాపమయ్యా, నరకానికి పోతారు. తీసేసి చంపేస్తే స్వర్గానికి పోతారు, నాది గ్యారంటీ. రేయ్ గదేది తీసేయ్. పేరు ఒక్కసారి చెప్పండి. ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. చెప్పండి. చంపేస్తున్నాడన్నా.
చిన్నప్పుడు మీ నాయనమ్మ పిల్లల్ని చంపకూడదని చెప్పింది, కాని పుల్లల్ని కెలకొద్దని చెప్పడం మర్చిపోయింది. నేల మీద ఉన్నప్పుడు 100 సార్లు అడిగా, చెప్పలా. నేను గాల్లో ఉన్నప్పుడు చెప్పావు, అందుకే గాల్లో కలిసిపోయావు. నీ దరిద్రం ఏంటంటే నువ్వు 1 సెకండ్ లేట్. నీది చాలా బ్యాడ్ టైమింగ్. ఇదే నీ కర్మ కర్మస్య కర్మభ్యహ. ఈడితే మన పని లేదు. గణిటీరా, ఇది నీ వెనకాల ఎవడున్నాడు తెలిసిపోయింది. సారీరా, నేను లేపేస్తున్నావు. ఏం తెలిసింది, ఏం తెలిసింది? రొయ్యల్ నాయుడు. పేరు చెప్పగానే సార్ ఫేస్ చూసారా? సప్తవర్ణంగల్. రై, లొకేషన్ చెప్ప, ఎక్కడ ఉన్నాయి? నీ షేర్ అంతా, ఆరు షేర్ అంతా. షేర్ ఏంటి? షేర్ ఏంటా? షేర్ ఏంటి? ఇది షేర్. నీకే షేర్ లేకపోతే డీజన్ చెప్పడానికి టెంపుల్ కిందకి వెళ్ళావు. నేను టెంపుల్కి వెళ్ళింది డీజన్ చెప్పడానికి కాదు, జగన్నాథ శాస్త్రి చంపడానికి. శాస్త్రినా? ఎందుకు? రొయ్యల్ నాయుడు కొడుక్కి, హోమ్ మినిస్టర్ గారు అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశారు. కానీ అమ్మాయి శాస్త్రిని ఇష్టపడుతుంది. నన్నపండి, నాకే షేర్ లేదు. డబ్బంతా ఆ రొయ్యల్ నాయుడు కొడుకు హ్యాండిల్ చేస్తాడు. ఆడిప్పుడు ఎక్కడున్నాడు? నన్ను చంపిన ఎందుకన్నా నాకేం తెలీదు. నమ్మండి శాస్త్రి. ఓకేగా సార్? సార్, రొయ్యల్ నాయుడు కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే నేను అర్జెంటుగా పూజాను కలవాలి. ఈలోగా ఆడు గురించి, ఆడు బిజినెస్ గురించి అన్ని విషయాలు కనుక్కుని నాకు చెప్పండి. బాధలు 2 రకాలు పూజ. 1 ఏడ్చేలా చేస్తుంది, 2 ఎదిరించేలా చేస్తుంది. నేను 2వ రకం, అందుకే నేను 5వ రకం. నీకు నేను చేసిన తప్పు అనిపిస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కర్లేదు. నేను చేసిన న్యాయం అనిపిస్తే నాకు రొయ్యల్ నాయుడు కొడుకు గురించి డీటెయిల్స్ కావాలి. ఒక మనిషితో 7 అడుగులు వేయాలనుకున్నప్పుడు ఏ అడుగు వేయటానికైనా సిద్ధంగా ఉండాలి. ఒక్కడుగేను పూజ, నీకోసం 8 అడుగులైనా వేస్తాను. నీకు తోడుగా నీతో నడుస్తాను శాస్త్రి, నడుస్తాను శాస్త్రి. Let's go. చూస్తే మెజలేస్తా.
పాపం సార్, ఆ పంతులు గారు అమ్మాయి కొడు సార్, ఇంకా కొడితే చచ్చిపోయేలాగున్నారు సార్ అన్నాడా. ఇలా వాడే సౌదెబ్బ తీసాడేటి. అంతేకా సార్, మీరన్నట్టు డీజే సాల్వ్ చేసిన కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లు అన్ని వడగట్టి ఇన్ఫర్మేషన్ లాగితే ఒక్క కామన్ పాయింట్ తెలిసింది సార్. ఏంటది? ఎఫ్ఐఆర్ రైటర్ పురుషోత్తం. పురుషోత్తం పురుషుల యందు ఉత్తముడు, సప్తమి తత్పురుష సమాసం. వాణ్ణి సాధ్యమైనంత తొందరలో ఒట్టుకుని నించోబెట్టి కూర్చోబెట్టి బొంగోపెట్టి తల్లకిందులుగా ఏలాడితీసి మొత్తం గుణింతాలన్నీ నేర్పించేస్తే అప్పుడు ఆ డీజే గాడికి మన వ్యాకరణం అర్థమై మనేపు అడుగులు వేసుకుంటా వచ్చేస్తా.